తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గోపీనాథ్ లోక్సభలో తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు కుటుంబానికి చెందిన గోపీనాథ్ తన పూర్వీకులు తమిళనాడులోని హోసూరులో స్థిరపడడంతో తెలుగునే మాతృభాషగా భావిస్తున్నారు. దీంతో గతంలో కూడా 2001, 2006, 2011 ఎమ్మెల్యేగా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. పలు అంశాలపై తెలుగులోనే అడగ్గా అప్పటి ముఖ్యమంత్రి జయలలిత తెలుగులోనే సమాధానాలిచ్చేవారు. ఇప్పుడు తొలిసారి కృష్ణగిరి నుంచి ఎంపీగా గెలవడంతో రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. చివరలో జై తమిళనాడు అంటూ నినాదం చేశారు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నండ్రి, వనకం, జై తమిళనాడు. నేను భారత పార్లమెంట్ లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నండ్రి, వనకం, జై తమిళనాడు.